వచ్చే ఎన్నికల్లో లోకేష్ పార్లమెంటుకి పోటీ చేస్తాడా, అసెంబ్లీకి పోటీ చేస్తాడా? చంద్రబాబు జాతీయ రాజకీయాల గురించి ఏమంటున్నాడు? వీరిద్దరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? లోకేష్ విషయంలో బాబు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన పలానా స్థానం నుంచి పోటీ చేస్తారని కొందరు అక్కడ కాదు మరో చోట అంటూ రకరకాలైన పేర్లు చెబుతున్నారు. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం నారా లోకేష్ తన తండ్రి చాలా కాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి నారా లోకేష్ పోటీ చేయడం ఖాయమని ఆయన ఆ నియోజకవర్గంపై గత కొన్నాళ్ళుగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు చెబుతున్నారు. తన తండ్రి సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి పోటీ చేస్తే తనకు ప్రజలు పట్టం కడతారని, అదేవిధంగా గత కొన్నేళ్లుగా అక్కడ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ దగ్గర నుంచి అమలు చేయించారని, అదేవిధంగా నియోజకవర్గంలోని పలువురు నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని తమ సొంత నియోజకవర్గంగా తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి తన ఎన్నికల అరంగేట్రాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని లోకేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారట. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. కాగా నూతన రాజధాని గుంటూరులో పట్టు కోసం రాజధాని ప్రాంత జిల్లాల్లో తిరుగులేని మెజారిటీతో గెలవాలనే ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. నూతన రాజధానిని కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య ఏర్పాటు కావడంలో ప్రధాన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుందన్న భావనతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ వార్తలతో అక్కడ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ అధికారం కైవసం చేసుకుందని మీరు నమ్ముతున్నట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని, జై టీడీపీ అని, నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబే అని మీరు నమ్ముతున్నట్లయితే జై చంద్రబాబు అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.